వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్యుడు రాహు గ్రహాల ప్రభావంతో షడాష్టకాలే అరుదైన యోగం ఏర్పడింది. జ్యోతిష శాస్త్రంలో ఈ యొక్క యోగాన్ని అశుభమైనదిగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు నక్షత్రాల ఆధారంగా అనేక రకాల యోగాలు ఏర్పడతాయి. ఈ యొక్క యోగాలలో కొన్నింటికి మన జీవితాలను మార్చే శక్తి ఉంటుంది. వీటిలో కొన్నింటికి రాజయోగాలు ఉంటాయి. దీనివల్ల మన జీవితంలో గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరికొన్ని యోగాల వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. వీటిని అశుభ యోగాలు లేదా దోషాలు అంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాలంలో ఒక అరుదైన యోగం ఏర్పడింది. సూర్యుడు రాహు గ్రహాల ప్రభావంతో షడాష్టకం అనే అరుదైన యోగం ఏర్పడింది. జ్యోతిష శాస్త్రంలో ఈ యొక్క యోగాన్ని అశుభమైనదిగా భావిస్తారు. ఇది ద్వాదశ రాశులపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఇలా ఉండగా ఈ షడాష్టక యోగం వల్ల 5 రాశుల వారికి మాత్రం తీవ్రమైనటువంటి కష్టాలు ఎదురు కాబోతున్నాయని మరి ఆ రాశుల్లో మీ రాశి ఉందో తెలుసుకుందాము. షడాష్టక యోగము జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎవరి జాతకంలో అయితే సూర్యుడు రాహు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇలాంటి అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ 2 గ్రహాల మధ్య షడాష్టక యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించడంతో రాహు మేషరాశిలో నివాసం ఉండటంతో ఆ శుభయోగము ఏర్పడింది. ఈ కారణంగా ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయని, ఈ యొక్క యోగం వలన మీరు ఈ కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నిరాశజనకంగా ఉంటుందని ఎదురవుతాయని, ప్రతి రంగంలో మీరు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాము. వృషభ రాశి వారు, షడాష్టక యుగం వల్ల ఈ రాశి వారికి అనేక కష్టాలు ఎదురు కాబోతూ ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వలన మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మానసికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో ప్రతికూల సమస్యలు వస్తాయి. వ్యాపారులు ఆర్థిక పరంగా నష్టపోవాల్సి వస్తుంది. మిథున రాశి వారు, ఈ రాశి వారికి షడాష్టక యుగం వల్ల ఆరోగ్యపరంగా మానసిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితులు బంధువులతో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు, ఈ రాశి వారికి షడాష్టక యోగం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ కాలంలో ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడతాయి. మీరు వీలైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చాలా సందర్భాలలో ఓపికగా ప్రశాంతంగా ఉండాలి, ఎందుకంటే పరిస్థితులు చాలా క్లిష్టతరంగా ఉంటాయి. మరోవైపు వ్యాపారులకు కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు కోలుకునేందుకు అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ప్రయాణాలకు దూరంగా ఉండండి. మకర రాశి వారు, సూర్యుడు రాహువు కలిసి ఏర్పరిచే షడాష్టక యోగం వలన ఈ రాశి వారికి బంధువులతో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మానసికంగా మీరు చాలా ఇబ్బందులు పడతారు. మీ యొక్క కుటుంబ జీవితంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి. మీ మాటలకి ఎవ్వరూ విలువ ఇవ్వరు. కుంభరాశి వారు, ఈ రాశి వారికి షడాష్టక యోగం కారణంగా ఆర్థికపరమైన ఆందోళనలు పెరుగుతాయి. మీ ఖర్చులు నియంత్రణలో లేకుండా విపరీతంగా పెరిగిపోతాయి. మీ వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ప్రతి విషయంలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు తమ వ్యాపారంలో నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.